మెగా హీరో తేజ్ కేబుల్ బ్రిడ్జ్ పై యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే తన స్పోర్ట్స్ బైక్ నుంచి ఐక్య వైపు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది కేబుల్ బ్రిడ్జ్ వద్ద కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక బిల్డింగ్ కి ముందు ఇసుక వేసి ఉండటం వల్ల బైక్ పై వెళుతున్న సాయి తిరమ్ తేజ్ అక్కడ స్కిడ్ అయి పడిపోయాడు దాని వల్ల ఆయనకు గాయాలు కూడా బాగానే తగిలాయి యాక్సిడెంట్ అయిన వెంటనే సాయి ధరం తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులు ఆయనను మాధాపూర్ లోని ఓ హాస్పిటల్ కి తరలించారు ఇక మెరుగైన వైద్యం కోసం తమ ఫ్యామిలీ హాస్పిటల్ అయినటువంటి అపోలోకి తరలించారు మెగాస్టార్ చిరంజీవి సాయి ధరం తేజ్ ని అపోలో హాస్పిటల్ కి తరలించి అక్కడ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు నిన్న రాత్రే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖతో పాటు బావమల్ది అల్లు తో కలిసి అపోలో హాస్పిటల్ కి చేరుకుని సాయిధరం తేజ్ ని చూసిన సంగతి తెలిసిందే ఇక సాయి త్వరగా కోలుకుంటాడంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు ఇక ఈ రోజు రామ్ తన భార్య ఉపాసనతో కలిసి హాస్పిటల్ కి చేరుకున్నారు ఉపాసన అపోలో హాస్పిటల్ అధినేత అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఉపాసన హాస్పిటల్ కి చేరుకున్న వెంటనే సాయి ధరం తేజ్ హెల్త్ ని విడుదల చేశారు అపోలో వైద్యులు సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు అన్ని ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈ రోజు కూడా ఐసీయూలోనే ఉంచుతామని రేపు మరొకసారి హెల్త్ బుల్లెటిన్ ని విడుదల చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు ఇక ఉపాసన దగ్గరుండి తన సోదరుడు సాయి ధర తేజ్ ని పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది త్వరలోనే సాయి ధరం తేజ్ కోలుకొని అందరి ముందుకి వస్తాడంటూ కూడా వారు తెలపటం జరిగింది